మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో పులివెందుల వైసీపీ నేత దేవిరెడ్డి శంకర్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం సిబిఐ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. నగరంలోని సెంట్రల్ జైల్ ఆవరణలో కేసు విచారణ కొనసాగుతుంది. కడప కేంద్రంగా ప్రముఖులను సిబిఐ బృందం విచారించనుంది. నేడు రేపు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు వైఎస్ కుటుంబ సభ్యులను కొందరిని విచారించనున్నట్లు సమాచారం. వైఎస్ కుటుంబ సభ్యుల విచారణ అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిలను సిబిఐ బృందం విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివానంద్ రెడ్డి తెలియజేస్తారు. శివానంద్ రెడ్డి. థ్యాంక్ యూ పద్మలత. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సిబిఐ 12వ రోజు విచారణ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా మొదటిలో సిట్ అధికారులు ఇచ్చిన దర్యాప్తును పరిశీలించిన సిబిఐ అధికారులు తాజాగా రీకన్స్ట్రక్షన్ చేయడంలో ప్రతి ఒక్కరిని, అంటే గతంలో అనుమానితులుగా పేర్కొన్న వారిని మరియు 1300ని విచారించిన వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కడప సెంట్రల్ జైల్లో జరుగుతుంది. అయితే ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సిబిఐ అధికారులు విచారిస్తున్నారని తెలుస్తుంది. నిన్నటి దినము దాదాపు 7 గంటల పాటు సిబిఐ అధికారులు వివేకానంద కుమార్తె సునీతను విచారించారు. అయితే ఈ విచారణలో కూడా ఆమె కీలక సమాచారాన్ని సిబిఐ అధికారులు సేకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు సిబిఐ అధికారులకు ఇవ్వాలని కేసులో అనుమానితులుగా పేర్కొన్న సునీత అనుమానితులుగా పేర్కొన్నటువంటి వారిని విచారిస్తున్నట్లు సమాచారము. ఈ రోజు శంకర్ రెడ్డిని విచారించగా రేపు ఆరు ఎల్లుండి వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు కడప ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా విచారించే అవకాశం ఉన్నట్టుంది. అయితే ఏదేమైనప్పటికీ కేసు సిబిఐ అధికారులు రోజు రోజుకి వాళ్ళ విచారణ వేగవంతం చేయడంతో పాటు దాదాపు 30 నుంచి 40 మంది సిబిఐ అధికారులు ఒక విచారణే కాకుండా అక్కడ సంఘటనా స్థలంలో జరిగిన ఆధారాలను బట్టి వారి కోణంలో ఇతర రాష్ట్రాలలో చెందిన వారు ఉన్నారా లేదంటే ఇక్కడే ఉన్న వారు ఉన్నారా, ఏ విషయం అనేది అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివానంద్ రెడ్డి.